విరామానంతరం ఏసీటీ న్యూస్కి పునఃస్వాగతం. బేముడలు కెనరా బ్యాంకు శాఖ ఖాతాదారుల సహాయ సహకారాలతో ప్రగతి పథంలో నడుస్తుందని మేనేజర్ జి మేఘనాథ్ తెలిపారు. కెనరా బ్యాంక్ 114వ వ్యవస్థాపక దినోత్సవం, బేముడలు శాఖ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శాఖ 20 కోట్ల రూపాయల టర్నోవర్తో నడుస్తుందని అన్నారు. 200 ముద్రా రుణాలు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆఫీసర్ సురేష్, క్యాషియర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవంబర్ 19వ తారీఖు కెనరా బ్యాంక్ 114వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే కెనరా బ్యాంక్ భీమడోలు శాఖ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెడతాం. బ్యాంక్ స్టాఫ్ మరియు మా కస్టమర్ల సహకారంతో 20 కోట్ల బిజినెస్ టర్నోవర్ను దాటించాము. 200 పైగా కస్టమర్లకి ముద్రా లోన్స్ అందించడం జరిగింది. హౌసింగ్ లోన్స్, గోల్డ్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, క్రాప్ లోన్స్ అన్ని రకాలుగా కస్టమర్లకి సేవలు అందిస్తున్నాము. డిపాజిట్స్, సీనియర్ సిటిజన్ డిపాజిటర్స్, అలాగే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, ప్రతి ప్రొడక్టు మన బ్యాంక్ బ్రాంచ్ ద్వారా కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. లాకర్ సదుపాయం కూడా ఉంది మన బ్రాంచ్లో. మొత్తం 58 శాఖలు ఉన్నాయి. నూతనంగా 58వ శాఖ కొత్తపేటలో స్థాపించడం జరిగింది. 2017 సంవత్సరంలో మన భీమడోలు శాఖ ప్రారంభించారు. క్రాప్ లోన్స్ 33 పైసలకే అందించడం జరుగుతుంది. అలాగే గోల్డ్ లోన్స్ కూడా 33 పైసలు అందించడం జరుగుతుంది. హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్ కూడా రుణాలు ఇప్పుడు ప్రజెంట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం తగ్గించిన రుణ రేటుని కస్టమర్లకు అందించడం జరుగుతుంది. గృహ రుణాలు చాలా తక్కువ వడ్డీ రేటుతో ఇస్తున్నాము. అలాగే ఈఐఆర్ లోన్స్ 4% వడ్డీకే 33 పైసలకే అవి కూడా అందించడం జరుగుతుంది. వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా విధులు నిర్వర్తించాలని, దీనికోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ జి చంద్రశేఖర్ సూచించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలోని పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో మంగళవారం వార్డు సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగే విషయంలో వాలంటీర్లు కీలక భూమిక పోషించాలని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేషన్ పిఓ పి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ మిగిలిన మున్సిపాలిటీస్ కూడా తీసుకొని చేయడం జరుగుతుంది. అయితే మీ అందరికీ విన్నపం ఏంటంటే, ట్రైనింగ్లో మీరు ఎంత చక్కగా అర్థం చేసుకొని ట్రై చేసి ఇవన్నీ చదువుకుంటారో మళ్ళీ మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అవకాశం రాదు. మన ఫీల్డ్కి వెళ్ళగానే మన టార్గెట్స్ వచ్చేస్తాయి, వర్కింగ్ మొత్తం మారిపోతుంది. అప్పుడు కొత్తగా ఎవరైనా అడిగి తెలుసుకోవాలంటే కష్టము. ఇంకా 2-3 నెలలు మీరు ఇంకా డిలే చేశారంటే ఎవరైనా అడగాలన్నా కూడా బహుమానం సంతోషం. ఇంకా ఇది కూడా తెలియదా అనుకుంటారు ఫీల్డ్లో. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ తెలివంతులు సామాన్య ప్రజలే. మనకన్నా బాగా స్కీమ్స్ కానీ గవర్నమెంట్ ప్రొసీజర్స్ కానీ బాగా తెలిసి ఉంటాయి. మనం తెలియదు అనుకుంటే మనమే అమాయకులం. అర్థమవుతుంది కదా? కాబట్టి మీరు తెలియకుండా ఫీల్డ్ నాలెడ్జ్లో మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఫీల్డ్కి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ముఖ్యంగా ట్రైనింగ్లో ఏది కూడా ఇదంతా కూడా మీరు బాగా స్టడీ చేసి మన డైరెక్టరేట్ నుంచి వచ్చిన మెటీరియల్ కానీ ప్రజెంటేషన్స్ కానీ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మనకు మన డైరెక్టరేట్లో సిడిఎంఏ వెబ్సైట్ ఉంటుంది, cdma.ap.gov.in. తర్వాత మన జిఓస్ తెలుసుకుంటే gor.3. వార్డ్ సెక్రటరీ ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉన్నా లేకపోతే ఎనీ సర్వీసెస్ అన్నీ కూడా వార్డ్ సెక్రటరీ ఎంట్రీ పాయింట్ అవుతుంది. కాబట్టి క్వాలిఫై వచ్చిన స్టాఫ్ అంటే స్టూడెంట్స్ స్టాఫ్ కాబట్టి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
మన ఆల్మోస్ట్ గవర్నమెంట్ అంతా కూడా వాట్సాప్ ట్రాక్స్ మీదే గత 3-4 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నారు. వేరే పనులన్నీ మానేసి కూడా అందరికీ కూడా ప్రెసిడెంట్ చేశారు వాలంటీర్స్. సో ఇంత వ్యవస్థను ఆయన నిర్మిస్తున్నారంటే అంత ఆశయం, అంటే ఒక ఏదో ఎక్స్పెక్టేషన్సే కాదు, ఆయన మైండ్ అంత వర్క్ కూడా పెండింగ్ ఉన్నాను అది కూడా గుర్తుపెట్టు. సో ఇంత పని ఉంది, ఇలా చేయించాలని ఒక క్లారిటీ, ఒక విజన్ ఉంది కాబట్టి మేము ఈ వ్యవస్థ కొత్త అవసరమైన సిస్టమ్ లేదు. ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంటే దాంట్లో మనం వెళ్ళి జాయిన్ అవడం వేరు, కొత్త సిస్టమ్కి ఎంటర్ అవడం వేరు. సో మీరు వర్క్ చేసిన దాన్ని బట్టి మీకు రేపు రాబోయే రోజుల్లో ఏదైనా అంటే వర్క్ అలాట్మెంట్ కానీ అసైన్మెంట్ కానీ ఏదైనా కూడా ఉంటుంది. సో మీకు వచ్చిన అవకాశం మంచి సద్వినియోగం చేసుకోండి. ట్రైనింగ్ దెందలూరు మండలం పోతునూరు గ్రామంలో సోమవారం రాత్రి అయ్యప్ప స్వాముల పడి పూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత పోతునూరు గ్రామానికి చెందిన గురుస్వామి మిద్దె గంగరాజు అయ్యప్ప స్వాములతో కలిసి పూజలు భజనలు నిర్వహించారు. అనంతరం స్వాములకు గ్రామానికి చెందిన ఎం నాగ అప్పారావు వడై కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో పోటెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామానికి చెందిన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 40,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయో పెనుమత్స విశ్వనాథరాజు భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. ఆయన ఆశీర్వాదం ఇప్పుడు మన గ్రామాల్లో ఉన్న ప్రజలకు
ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రతి వారం కంటే ముందు 4 గంటలకే స్వామివారి దర్శనాన్ని ఇవ్వటం ప్రారంభించున్నాం. అప్పటి నుంచి కంటిన్యూగా దర్శనాలు ఇస్తున్నాం. అలాగే ప్రత్యేక మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలు పెట్టి అష్టోత్తర పూజలన్నీ కూడా బయట మండపంలో చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 30,000 పైమంది భక్తులకి అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా పూర్తిగా చక్రదేవరపల్లి గ్రామస్తుల సహకారంతో, ఫతేపురం వాస్తవ్యులు ఆర్థిక సహకారంతో ఈ సంవత్సరం అన్నదానం వారే నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకే ఈరోజు ఈ సంవత్సరం అన్నదానం కూడా ప్రారంభించున్నాం. అలాగే ఈరోజు ఎప్పటిలాగే పోలీసు వారు, రెవెన్యూ వారు, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు, వాళ్ళు ప్రత్యేక శానిటేషన్ సిబ్బంది నుంచి వారు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎప్పుడు ఒకటి ఉండి ఈరోజు 2 శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం స్వామివారి ఆలయం మూసివేసే వరకు కూడా ఉచిత అన్న ప్రసాద వితరణ విరివిగా చేయడం జరుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రత్యేక దర్శనం 1 గంటలోని, సాధారణ దర్శనం 2 గంటలోని దర్శనం అయ్యేలాగా ప్రత్యేక సిబ్బంది నిర్వహించి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని పెదపాడు ఎంపీడీఓ ఎస్ నిర్మలా జ్యోతి తెలిపారు. నవశకం కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందించేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఈ సర్వే కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇందిరాగాంధీ, ఎంఈఓ నరసింహమూర్తి, ఈఓ పిఆర్డి వినోద్ కుమార్, ఎంపీఎం వేణుగోపాల్, డాక్టర్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా పీడిఎఫ్ ఫామ్ లో మనకి ఫార్మెట్స్ రాబోతున్నాయి. ఆ ఫార్మెట్స్ మన వాళ్ళ ఎలిజిబుల్లా కాదా అనేది, ఇప్పుడు ఇంటింటి సర్వే అనేది జరుగుతుంది కదా, ఈ వాలంటీర్ వైజ్ 50 కుటుంబాలకి వాళ్ళ 50 కుటుంబాలు ఎవరైనా ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మెట్ తీసుకుని ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అర్హులా అనర్హులా అన్ని స్కీమ్స్ మీద ఇప్పుడు చెప్పడం జరిగింది. మీకు నా దీంట్లో 4 రకాల కార్డులు, ఎన్ని సర్వీసెస్, 7 సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 4 రకాల కార్డుల్లో రేషన్ కార్డు గురించి, అంటే రేషన్ కార్డు అది రైస్ కార్డు అంటున్నారు ఇప్పుడు, రైస్ కార్డు గురించి మన తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. రేషన్ కార్డు తర్వాత మెయిన్ అందరూ కూడా పెన్షన్ కోసం, ఇదివరకు 65 సంవత్సరాలు దాటితే ఓఏపీ పెన్షన్ ఇచ్చేవారు, ఇప్పుడు 60 సంవత్సరాలు. అలాగే వైట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉండకూడదు. అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. గవర్నమెంట్ పెన్షన్ అనేది తీసుకోకూడదు. అలాగే 4 వీలర్స్ అనేది వాళ్ళకి కలిగి ఉండకూడదు. దాంట్లో కూడా ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి. జంగారెడ్డిగూడెంలోని నూకలమ్మ అమ్మవారి ఆలయంలో లక్ష దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ అమ్మవారికి నక్షత్రహారతి, తేజహారతి, పంచహారతి, కుంభహారతి వంటివి ఇచ్చారు. అనంతరం శివునికి బిల్వార్చన చేశారు. ఆ తర్వాత నిర్వహించిన లక్ష దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాజన సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ప్రవచనకర్త కనుపర్తి లక్ష్మీ నరసింహ, ధనుకుమార్, చావా రమేష్ బాబు, గాలి నూకరాజు, చిటికెల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అమ్మ నీ తత్వాన్ని తెలుసుకోవటం కాదు.
కష్టగానే అనుగ్రహం పొందటం మాత్రం చాలా తేలిక అని నిజమే. శివాలయటువంటి ఒక నామ ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులివెందుల రాజకీయం చేస్తున్నారు, అధికారులు తప్పు చేస్తే మూల్యం చెల్లించక తప్పదు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. గ్రామాల అభివృద్ధే వైకాపా ప్రభుత్వ లక్ష్యం, మార్నింగ్ వాక్లో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి. సంపూర్ణ ఆరోగ్యానికి సంపూర్ణ పారిశుధ్యం అవసరం, ప్రచార రథాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ 2 తేజ్ భరత్. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు, జెడ్పీసీఈఓ నాగార్జున సాగర్. పారదర్శకంగా వాలంటీర్ల నియామక ప్రక్రియ, కార్పొరేషన్ కమిషనర్ చంద్రశేఖర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.